చంద్రబాబు చేసేది ప్రజా చైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర అని విమర్శించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. మద్యాన్ని ప్రోత్సహించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్న శ్రీకాంత్ రెడ్డి రైతులకు ఆయన చేసిందేమీ లేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పం మంచినీటి సమస్యను తీర్చలేదని విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 45 రోజులు యాత్ర చేస్తున్నాను అని చెప్పి యాత్ర మొదలుపెట్టి వారానికి ఒకరోజు 2 రోజులు చేస్తూ పోయినటువంటి ప్రాంతాలలో డబ్బులు మద్యం విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా కూడా అక్కడికి ప్రజలు రాకపోవడంతో చాలా తక్కువ మంది జనాభా అక్కడికి వస్తుండడంతో ఫ్రస్ట్రేషన్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వస్తున్నాడు పదయాత్ర. అది ప్రజా సంకల్ప యాత్ర కాదు, పచ్చి బూతుల యాత్రగా అయిపోయింది. ఆ ప్రజలు కొద్దో గొప్ప మంది అక్కడ నిలబడుకొని ఉన్నారు. మీ పచ్చ మీడియా అంతా కూడా ఈ లేనిపోయిన అంత లైవ్లు ఇస్తానని తెలిసి కూడా నువ్వు మాట్లాడుతున్నటువంటి అసభ్య పదాచరణ చూసి అక్కడికి వచ్చిన జనాలు కూడా తలదించుకుంటున్నారు. నువ్వు వాడుతున్నటువంటి భాష, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, నీ సంస్కారం చూసి ఆశ్చర్యపోతున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 3 టర్ములు ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాలు ఉన్నావు.